నిధిలో దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. మీరందరూ కూడా దయతో టీవీల ముందుకు వచ్చి బైబుల్ తెరిచి దేవుని మాటలు వినండి. అవసరం వచ్చినటువంటి వారు, అనుకూలమైనటువంటి వారు బైబుల్ చదవండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు కలగాలని నిండారుగా ప్రార్థిస్తూ ఉంటున్నటువంటి దైవజనులు రెవరెండ్ పి దేవదానం అయ్య గారు, చల్లపల్లి బ్యాప్టిస్ట్ చర్చ్. గనుక దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం మీరందరూ నిండారుగా వినాలని, ఆశీర్వాదం పొందాలని మీ కొరకు ఈ విధంగా సిద్ధపాటు చేసి వచ్చి మీ ముందు, మీ గృహాలలో, టీవీల ముందు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉన్నందుకు మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి మొదటగా ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక దేవుని యొక్క సన్నిధి మనకి ఎల్లవేళలా ఎల్లప్పుడూ కాపుదల ఉండాలని ఈ సమయమున పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యమును వెనుక మునుపు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు. నీ సహాయం మీరు మాకు దాయచ్చేయండి ఈ దినమున, ఈ సమయమున. మా ప్రభువ, ఇదిగో నాయన నీ సన్నిధిలో మరొకసారి దేవా టీవీ ద్వారాగా మరి ప్రజలకు సువర్తమానాన్ని అందించుటకు చిద్దబడుతూ ఉంటుండగా మాలోనూ నాలోనూ అందరిలోనూ మీరు ఉండి మీరే మాట్లాడమని వేడుకొనిచ్చు. మేము బోధించే మా మాటలు వ్యర్థంగానే నాయన మీరు క్రియను జరిగించమని, కార్యములను సఫలము దాయిచ్చేయమని అన్ని విషయాలలోనూ మా ప్రభు మా అందరి పక్షముగా మీరే ఉండమని, మా దేశమును, మా రాష్ట్రమును, మా ప్రాంతమును, మా సంఘములను, మా కుటుంబాలను, మా విశ్వాసులను, మా బిడ్డలను అందరిని కూడా నిండారుగా మీరు దీవించి మీ సన్నిధిలో స్థిరపరిచి మహిమ పొందుకున్నామని, రాకడకు ఆయుత్తపరచబడుచున్నటువంటి వధువు సంగముగా అందరూ చిద్దబడినట్లు సహాయం కలుగు చేయము. ఏసునామని బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమె. మరి ఈ సమయమున పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి కొరింది సంగమునకు, అనగా మొదటి కొరిందీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 2 వచనాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. 13వ వచనమును 14వ వచనమును మొదటి కొరిందీలకు రాసినటువంటి పత్రిక 13వ వచనమును 14వ వచనమును మనము చదువుకొనుచు ఉంటున్నప్పుడు ఇందులో 5 విషయాలు జ్ఞాపకము చేస్తున్నాడు పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు. 5 విషయాలు ఇందులో మనకు కనబడుతున్నాయి. ఆ సంఘానికి పౌలు గారు బోధిస్తూ ఉంటున్నాడు. పౌలు గారు బోధిస్తూ ఉంటున్నప్పుడు ఈ 5 విషయములలో కూడా సంఘము మెలకువగా కలిగి ఉండాలి. అది పౌలు గారి యొక్క ఉద్దేశం. ఎందుకనగా పౌలు గారి యొక్క బోధ సంఘాలని బలపరుస్తూ ఉంటున్నట్టుగా, సంఘములకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నట్టుగా, సంఘములు స్థిరమైనటువంటి పునాది మీద కట్టబడుచు ఉంటున్నటువంటి సంఘములుగా ఉండాలని పౌలు గారి యొక్క ఉద్దేశము, పౌలు గారి యొక్క బోధ. ఆ విధమైనటువంటి దానిని మనందరం కూడా కలిగి ఉండాలని ఈ సమయమున ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 16, 13, 14 వచనాలలో 5 విషయాలు. మొదటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఈ 13, 14 వచనాలను పూర్తిగా చదివితే తర్వాత ఒక్కొక్క దాన్ని మనం డివైడ్ చేసుకుని ఒక్కొక్క దాన్ని వివరించుకుంటానికి ప్రభు మనకు సహాయము చేయనై ఉంటున్నాడు. ఆ ప్రకారముగా మొదటగా మనము దీనిని చదువుకునుటకు ఇష్టపడదాం. దయతో చదవండి ఒకసారి. మెలకుగా ఉండు, విశ్వాసమందు నిలకడగా ఉండు, పౌరుషము కలిగినటువంటి వారై ఉండు, బలవంతులై ఉండు, మీరు చేయుచున్న కార్యములు ప్రేమతో చేయుడని ఈ 5 విషయాలు హెచ్చరికలు సంఘమునకు పౌలు గారు తెలియజేస్తూ ఉంటున్నారు. ఈ 5 విషయాలు దేవుని యొక్క సన్నిధిలో మనందరి జీవితాలలో ఇవి బలమైనటువంటివిగా ఉండాలని పౌలు గారి యొక్క ఉద్దేశం. సంఘం ఎలా ఉండాలని పౌలు గారు హెచ్చరిక చేస్తున్నాడంటే మెలకుగా ఉండాలని సంఘమును కోరుచున్నాడు. చాలామంది జీవితాలలో దేవుని బిడలరా మెలకువ, అణుకువ ఈ 2 విశ్వాస జీవితమునకు ప్రాముఖ్యమైనటువంటిది. అందుకని మనము మెలకువగా ఉండాలి. ఎందుకు మెలకువగా ఉండాలి?
అపవాది క్రైస్తవుల యొక్క జీవితములలో క్రైస్తవులతో వాడు యుద్ధం చేయుటకు చెందబడుతూ ఉంటున్నారు. క్రైస్తవ సమాజమును కానీ క్రైస్తవ సంఘములను కానీ క్రైస్తవ సమూహములను కానీ వాడు డిస్ట్రాయిడ్ పాడు చేయుటకు అపవాది విరోధి ధర్మ విరోధి అబద్ధీకుడు సర్వలోక మోసగాడు ఆది సర్పము మహాకట సర్పము ఇట్టునటువంటి వాడు మన మీద క్రైస్తవుల మీద సంఘాల మీద దాడి చేయుటకు చిన్నబడుతూ ఉంటున్నాడు. గనుక మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేస్తూ ఉంటూ ఉండాలి అని చెప్పనని పౌలు గారు తెలియజేస్తూ ఉంటారు. ఒకవేళ మెలకువ లేకపోతే మనకు వచ్చే నష్టాలు, మెలకువ కలిగి ఉంటే మనకు కలుగుతున్నటువంటి మేలు, ఈ రెండింటిని మనం ట్రాలీ చేసుకుని చూస్తూ ఉంటున్నట్లయితే మెలకువ ఉన్నటువంటి వారు తమ్మును తాము రక్షించుకొననై ఉంటున్నారు. మెలకువ లేనటువంటి వారు తమ జీవితాలను నిష్ప్రయోజనమైనటువంటివిగా వారు కొనసాగించుకొననై ఉంటున్నారు. విశ్వాసిగా నీవు నీ జీవితంలో మెలకువ కలిగి ఆత్మీయమైనటువంటి అనుభవంలో దైవత్వంలో దేవుని సన్నిధిలో ఎదుగుదల కలిగినటువంటి కుమారుడిగా కుమార్తెగా ప్రియమైనటువంటి విశ్వాసివిగా నీవు దేవుని సన్నిధిలో కనబడుతూ ఉండాలి. అందుకని కొరింది సంఘానికి పౌలు గారు అంటూ కొరింది సంఘస్థులారా మీరు మెలకువగా ఉండాలి అని చెప్పనని మొదటి మాట ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. అదే విధమైనటువంటి రీతులలో మెలకువ కలిగి ఉంటున్నటువంటి వారి జీవితాలలో శ్రేష్టమైనటువంటి ఫలాలు శ్రేష్టమైనటువంటి ఈవులు దేవుడు వారికి అనుగ్రహింపనై ఉంటున్నాడు. అందుకని మెలకువ చాలా ఇంపార్టెంట్ అన్నమాట మన విశ్వాస జీవితంలో. ఎందుకంటే విరోధిని మనం ఎదిరించాలంటే అపవాదిని మనం ఎదిరించాలంటే అబద్ధీకులను మనం ఓడించాలంటే ఆత్మీయముగా నువ్వు మెలకువ కలిగి విశ్వాసములోను ప్రార్థనలోను పట్టుదలలోను ఆత్మీయతలోను దేవుని స్తుతించుటలోను ఆరాధించుటలోను మెలకువతో ఈ విధమైనటువంటి పనులు కార్యములను నీవు చేస్తూ ఉంటూ ఉండాలి. అందుకనే అంటున్నాడు మీరు మెలకువ కలిగి ఉండాలి. రెండో విషయం అంటున్నాడు కదా, దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపం చేసుకుంటూ ఉంటున్నప్పుడు విశ్వాసమందు నిలకడ కలిగి జీవిస్తూ ఉంటూ ఉండాలి. క్రైస్తవుడు జీవితంలో నిలకడ ఉండాలి అంటే స్థిరత్వం కలిగి ఉండాలి, ఆత్మీయముగా స్థిరత్వం ఉండాలి. ఎప్పుడైతే స్థిరత్వం మనం కలిగి ఉండగలమో ఆత్మీయముగా మనం బలపరచబడగలం. ఒకవేళ స్థిరత్వం మనలో ఎప్పుడైతే ఉండదో ఆత్మీయముగా మనం చాలా దేవునికి దూరం అయిపోతున్నటువంటి వారిగా ఉంటూ ఉంటాం. నువ్వు కలిగినటువంటి దానిని నువ్వు గట్టిగా పట్టుకున్నారంటే మొదట నువ్వు స్థిరత్వం కలిగి ఉండాలి. స్థిరులుగాను కదలనటువంటి వారుగాను ఎప్పటికప్పుడు శుద్ధీకరణ పొందినటువంటి బిడ్డలుగాను దేవుని ఎందు ఆసక్తికరమైనటువంటి బిడ్డలుగాను ప్రభు సన్నిధిలో మనం కనబడుచు ఉంటూ ఉండాలి. అందుకని విశ్వాసమందు నిలకడ యేసు ప్రభు యొక్క రాకడలో మెలకువ. అందుకని మెలకువ నిలకడ ఆలోచనటువంటిది పౌలు గారు తెలియజేస్తున్నాడు. బుద్ధి లేనటువంటి కన్యకులు వారందరూ కూడా కునికి నిద్రించాడు. అందుకని మెలకువ లేకుండా వారందరూ కునికిపాటు కలిగి ఉంటున్నారు. ఈ కునికిపాటు కలిగి ఉండే సమయానికి పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. చిదబడినటువంటి వారిని పరలోకమునకు తీసుకుని వెళ్ళాడు. పరలోకపు విందుచాలలో వారిని ఉంచాడు. అటు పిమ్మట మెలకువ లేని వారు అలాగనే నిద్రావస్థలో ఉన్నట్టు వారు మందులుగా ఉన్నట్టు వారు బద్ధకస్తులుగా ఉన్నట్టు వారు అలాగనే ఇక సాలునులే అని చెప్పనని అనుకుని దేవుని యొక్క సన్నిధిలో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదులు కోల్పోయినట్టు వారు అటు తరువాత అనుచున్నటువంటి గుంపులో వారు చేరబడినటువంటి వారుగా చిదబడినటువంటి కన్యకులు ఐదుగురు కనబడుతున్నారు. చిదబాటు లేనటువంటి కన్యకులు ఐదుగురు కనబడుతున్నారు. ఆ పెండ్ల కుమారుడు వస్తున్నటువంటి స్వరమును విని అప్పుడప్పుడు చిదబడినట్టు వారు మాత్రమే ఆ పెండ్ల చాలలో విందు చాలలో వారు ప్రవేశించారు. అటు పిమ్మట్టు మిగిలినటువంటి కన్యకులు వచ్చారు. తలుపు తీయమంటున్నారు. ఆయన తలుపు తట్టుచూ ఉంటున్నప్పటికీ వారు యేసుప్రభు అంటున్నాడు మీరెవరనో నాకు తెలియనే తెలియదు. కారణం ఏమిటంటే చిద్దబాటు లేదు, మెలకువ లేదు, నిలకడ లేదు. జీవితంలో దేవుని సన్నిధిలో నిరాశ నిస్పృహలలో వారు ఉండిపోతూ ఉంటున్నారు. కనుక అటు తరువాత వచ్చినటువంటి కన్యకులు అని చెప్పనని వ్రాయబడి తరువాత రెండు మాటలు అవి. ఈ రెండింటిని విడదీస్తే తరు ప్లస్ వాత తరువాత. తరు అంటే అటు తరువాత అన్నది కనబడుతుంది. అటు తరువాత వచ్చినటువంటి వారు చెప్పించబడ్డారు. అటు తరువాత వచ్చిన కన్యకులు మిగిలిపోయారు. అటు తరువాత వచ్చినటువంటి యేసావు
మరి దీవెనలు కోల్పోయి ఉంటున్నాడు. అటు తర్వాత వచ్చినటువంటి మెడలో బైబిల్లో మనం చూస్తే అనేకులు దేవునికి దూరమైపోయి ఉంటున్నట్లు మనం చూస్తే ఉంటున్నాం. సమయమునకు రాక, సమయమును సద్వినియోగం చేసుకొనక, సమయమును దేవుని బిడ్డలరా దొంగిలించి వెళ్ళొచ్చులే, ఉండొచ్చులే, ప్రార్థించవచ్చులే, తరువాతలే అని చెప్పి నేను అనుకుంటూ తరువాత అనుచున్నటువంటి పరిస్థితులలో సాతానుడు మిగిలిపోయినటువంటి విశ్వాసులకు, ఆత్మీయులకు, సంగమునకు పెద్ద వాత పెట్టనై ఉంటున్నాడు. ఆ వాతే ఏడేళ్ళు మహాశ్రమలు అనుచున్నాడు. అందుకని దానిలో మనం వండుకోకుండా ఉండాలంటే తరుణము కలిగి, సమయమును కలిగి ప్రభు సన్నిధిలో మనలను మనము ముందుకు కొనసాగుటకు నువ్వు చెందబడుతూ ఉంటూ ఉండాలి. లోకములు ఎన్నో వింతలు వినోదాలు జరుగుతూ ఉంటున్నాయి. లోక పరిస్థితులన్నీ తారుమారు అయిపోతూ ఉంటున్నాయి. ప్రభు రాకడ సంసిద్ధముగా కనబడుతూ ఉంటున్నది. నువ్వు ఎత్తబడుచున్నటువంటి క్రైస్తవ వధువు సంఘముగా ఉండవలనంటే నీ విశ్వాస జీవితంలో మెలకు ఉండాలి, నిద్రమత్తు కాదు. రెండవది నిలకడ కలిగి జీవిస్తూ ఉంటూ ఉండాలి. ఎక్కడ నువ్వు కట్టబడ్డావో, ఎక్కడ నీవు రక్షించబడుచు ఉంటున్నావో, ఎక్కడ నీవు నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటూ ఉంటున్నావో, ఆత్మీయముగా ఎక్కడైతే నీవు బలపరుచుబడుటకు చెందబడుతూ ఉంటున్నావో నువ్వు అక్కడే నిలకడగా ఉండాలి, గంతులు వేయకూడదు. చాలామంది ఈ రోజుల్లో విశ్వాసులు ఏం చేస్తున్నారంటే గంతులు వేస్తున్నారు. కప్ప గంతులు వేసే విశ్వాసులు చాలామంది ఈ సమాజంలో ఇప్పుడు మనకు కనబడుతూ. అందుకని మనం కప్పగంతులు వేయటం కాదు, నిలకడగా నిలబడాలి. ప్రభు కొరకు దేవుని సన్నిధిలో అలాగ నిలబడినటువంటి నీ జీవితం ప్రభు సన్నిధిలో యోగ్యమైనటువంటిదిగా, శ్రేష్టమైనటువంటిదిగా ఉంటుంది. అందుకనే కొరింది సంగమా మీరు మెలకుగా ఉండండి, కొరింది సంగమా నువ్వు నిలకడగా ఉండు అని చెప్పని అన్నాడు. మూడవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే కనబడుతూ ఉంటున్నది కదా, పౌరుషము కలిగినటువంటి వారే ఉండాలి. ఏమి కలిగినటువంటి వారికి ఉండాలి మనము? పౌరుషం కావాలి. పౌరుషం కలిగి ప్రభు సన్నిధిలో దేవుని పని చేయుటకు చెందబడాలి. పౌరుషం లేకపోకుండా మానవుడు బ్రతకూడదు. కనుకనే క్రైస్తవుని యొక్క జీవితంలో విశ్వాసికి ఆత్మీయముగా పౌరుషం పట్టుదల దానిని పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటున్నటువంటి వాక్యానుసారముగా మనము గమనించి గ్రహించుకొని ఆలోచన చేస్తూ ఉంటున్నట్లయితే నువ్వు పౌరుషం కలిగినటువంటి విశ్వాసుగా, ప్రభు కొరకు పోరాడుచున్నటువంటి విశ్వాసుగా, దేవుని కొరకు త్యాగం చేస్తున్నటువంటి విశ్వాసుగా, ప్రభు సన్నిధిలో నిన్ను నువ్వు దేవునికి రిక్తునిగా చేసుకుని ఆయన కొరకు మరి అపోస్తులు ఎలాగున్న పౌరుషముతో తమ్మును తాము మరి అన్నిటినీ విడిచి వచ్చి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును వెంబడించి వారి యొక్క విశ్వాస ఆత్మీయ జీవితంలో దేవునికి ఎలాగున సంపూర్తిగా సాక్రిఫై చేసుకుని ప్రభు కొరకు పోరాడి ఉంటున్నారు. మనము కూడా విశ్వాసిగా నీవు పౌరుషం కలిగినటువంటి రీతులలో ఆత్మీయముగా నీవు పోరాడుచూ ఉంటూ ఉండాలి. పౌరుషం కావాలి సాతానుని ఎదిరించుటకు, అపవాదును ఎదిరించుటకు, వాడి క్రియలను ఎదిరించుటకు. మనలో దైవ క్రియలు కలిగి జీవిస్తూ ఉంటున్నప్పుడు మనలో పౌరుషము అనుచున్నట్టు. కొంతమంది జీవితాలలో పౌరుషమును విడిచిపెట్టేసి చాలామంది బ్రతుకుచూ ఉంటున్నారు. బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ఏలియా ప్రవక్త మనకు కనబడుతున్నాడు. రాజుల గ్రంథము మనము చదువుకొనుచు ఉంటున్నప్పుడు మొదట రాజుల గ్రంథము 19:14 ఆ వాక్యము చదవక మునుపు ఏలియా యొక్క జీవితంలో దేవుని బిడ్డలారా ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు ఆయన జీవితంలో ఎదురై ఉంటుంది. అహాబు రాజు, అగాగుననే యెజెబెలు, ప్రవక్తులై ఉన్నట్టు వారందరూ కూడా చిత్రహింసలు చేసి చంపివేసి ఉంటున్నట్టు తరుణములలో ఏలియా ఒక్కడే తప్పించుకొని పారిపోయి బదరీ వృక్షం దగ్గరికి వెళ్ళిపోయి అతడు అక్కడ అలసట తీర్చుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇంతవరకు నేను చేసినటువంటి పని ఇక చాలును, నీవు నన్ను తీసేసుకునము అని చెప్పనని మరి ఆ కేదారు వాగు దగ్గర అతడు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. బదరి వృక్షము దగ్గర అతడు పండుకొని ఉండి ప్రభు అంటున్నాడు, ఏ లేక ఎప్పటికప్పుడు ఆహారం పంపిస్తున్నాడు కాకోలముతో. కాకోలము ఎప్పుడు కాపోట, అలాగనే బ్రేక్ఫాస్ట్, అలాగనే దేవుని సన్నిధిలో మధ్యాహ్న భోజనం, రాత్రి డిన్నరు, అలాగనే ఇవన్నీ కూడా క్రమముగా కాకోలమును తీసుకుని వచ్చి ఏలియాకు ఆహారం మరి పంపిస్తూ ఉంటున్నటువంటి సమయంలో ఏలియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటున్నాడు కదా, ఇక చాలును
ఆజ్ఞపనని ఏలియా ప్రార్థన చేయాలి. కనుక నీవు నన్ను తీసేసుకున్నామని చెప్పి నన్ను ఏలి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతుంటున్నాడు, ఏలియా నువ్వు లేచి ఇందుకో ఆహారమును భుజించి నువ్వు ప్రయాణం చేయి, శక్తికి మించినటువంటి ప్రయాణమును నేను నీ కొరకు చిద్దబాటు చేసి ఉంటున్నాను, నువ్వు ప్రయాణం చేయి అని చెప్పి నేను అనగా అతడు లేచి ఇదిగో కాకోలం ఇచ్చినట్టును ఆహారమును తిని ఆ నీటి ఓటును త్రాగి అతడు తన జీవితమును అలాగున కొంతకాలం 40 దినములు అక్కడే అతడు నివాసము చేస్తూ ఇలాగున కాలము గడుపుకుంటూ ఉంటున్నట్టున్న సమయంలో అతడు మరణాపేక్ష కలిగినట్టు వాడై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇక నీవు నన్ను తీసివేసుకున్నామని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఏలియా ఒక్కడే ప్రభు సన్నిధిలో దేవుడు అంటున్నాడు, నీకు శక్తికి మించిన ప్రయాణమును నేను చిద్దబాటు చేసి ఉంటున్నాను, గనుక ఈ ఆహారము తిని నువ్వు బయలుదేరమని చెప్పని ఏలియాతో దేవుడు చెప్పగా లేచి ఆయన ఆహారము తిని ఆయన ప్రయాణం చేసి 480 మంది ప్రవక్తలను యజవేలు రాని అలాగనే ఆహాబ్రాజు సంపించి వేయగా ఏలియా ఒక్కడే పారిపోయి వచ్చే చెడు యువతులుగా తప్పించుకో. ఈ తప్పించుకొని వచ్చినటువంటి ఏలియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఇలాగను ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అలాగనే సారీ పతనుచున్నట్టు ఒక ఊరికి వెళ్ళాడు. అక్కడ ఒక వెధవరాల దగ్గర అతడు 3.5 సంవత్సరములు ఆ ఇంటిలోనే అతడు దాగి ఉంటున్నాడు. ఏలియాను చేర్చుకునేటువంటి ఆ ఇంటికి సమృద్ధి దేవుడిచ్చాడు, ఆహారం సమృద్ధిగా ప్రభు అనుగ్రహింపచేసాడు. ఇటువంటి తరుణములలో ఏలియా యొక్క జీవితము ఆ యొక్క సారేపాతు వెధవరాల యొక్క గృహములో 3.5 సంవత్సరములు ఆయన అక్కడే నివాసం చేస్తూ ఏలియా వెళ్ళిపోతూ వర్షము కురువకు ఉండునుగాక అని చెప్పించేసరికి ఆకాశం ఎండిపోయింది, భూమి ఎండిపోయింది, నెరలు విచ్చేసింది, వర్షములు లేవు, పంటలు లేవు, పాడి లేదు, ఆహారం లేదు, పశువులకు గడ్డి లేదు, సమస్తమంతా కూడా దేవుని సన్నిధిలో దేవుని శాపమునకు గురి అయ్యున్నట్లు చూస్తూ ఉంటాడు. దీనిని బట్టి ఏలియా ఆ సందర్భములలో ఇదంతా కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే కాదు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం చదువుకొనుచూ ఉంటున్నప్పుడు ఈ మాటలు ప్రత్యేకముగా మనకు కనబడుతుంది. ఏమని కనబడుతుంది? ఇప్పుడు ఏలియా ఒక్కడే పౌరుషం కలిగినట్టు వాడు అన్నాడు. ఇక్కడ నేనొక్కడనే పౌరుషం కలిగినట్టు వాడు, క్రీస్తు కొరకు రోషం కలిగినట్టు ప్రవక్త ఏలియా. మనము కూడా దేవుని కొరకు పౌరుషం కలిగినట్టు వారిగా ఉండాలి. చాలామంది పౌరుషం లేదు దేవుని సన్నిధిలో. దేవుని బిడ్డలారా, పౌరుషం లేని వ్యక్తులుగా, విశ్వాసులుగా, భక్తులుగా, బోధకులుగా మనం కనబడుతున్నాం. క్రీస్తు కొరకు నీ పౌరుషం, క్రీస్తు కొరకు నీ ఉన్నటువంటి ఆ రోషం, క్రీస్తు కొరకు నువ్వు చేయవలసినటువంటి త్యాగం, క్రీస్తు కొరకు నువ్వు నిలబడవలసినటువంటి ఆ యొక్క గొప్ప ఉన్నతమైనటువంటి దానిని ఒకవేళ నువ్వు విడిచిపెట్టేసి జీవిస్తూ ఉంటున్నావా? ఏలి అంటున్నాడు కదా ఆ సమయంలో, నేను ఒక్కడనే రోషము కలిగినటువంటి వాడన్నాయి. మొదటి రాజుల గ్రంథం 19:14 మనం చదువుకొని ఉంటున్నప్పుడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేయించిరి. సైన్యములకు అధిపతియును దేవుడునగు యెహోవా కొరకు. కనుకనే ఏలి అంటున్నాడు, నేను మహారోషము కలిగినట్టు వాడనై, నేను ఒకడును మాత్రమే మిగిలి ఉంటున్నాను. చూశారండి, పౌరుషం కలిగినట్టు వాడు ఏలియా. ప్రవక్తలలో పౌరుషం కలిగినట్టు వాడు ఏలియా. ప్రవక్తలందరినీ హత్య చేయించింది యజ్బేలు రాణి అహాబురా. కానీ ఏలియా ఒక్కడు తప్పించుకొని పారిపోయి బయటికి వచ్చి అంటున్నాడు, అయ్యా నేను ఒక్కడనే పౌరుషం కలిగినట్టు వాడిగా, రోషం కలిగినట్టు వాడనే నీ పని కొరకు నేను నిర్ణయించుకొని ఇదిగో ఇలాగునా అని చెప్పని ఆయన ప్రార్థన చేస్తాను. ఏలియా పౌరుషం కలిగినట్టు వాడు. విశ్వాసిగా నీవును పౌరుషం నీళ్ళు కావాలి. ప్రక్కవారితో దేవుడు మాట్లాడుతున్నాడు, మన నీతి ఎందుకు మాట్లాడటం లేదు? పక్కవారికి దర్శనాలు, వరాలు, స్వరాలు వినబడుతూ ఉంటున్నాయి, వస్తున్నవి, మరి నీకెందుకు రావటం లేదు? నీతో ఉన్నట్టుండి దేవుడే వారితో కూడా ఉన్నట్టుండి దేవుడు, వారిలో ఉన్నట్టుండి దేవుడే నీతో కూడా ఉన్నట్టుండి దేవుడు. మరి వారికి దర్శనాలు, వాగ్దానాలు, స్వరాలు, వరాలు, ఫలాలు అన్నీ వస్తాయి, మరి మనకెందుకని అవి రావటం లేదు? నువ్వు ఒకసారి ఆలోచన చేయాలి. కారణం ఏమిటి అన్నది మనం చూస్తే, పట్టుదల లేదు, పౌరుషం లేదు, రోషం లేదు, ఏదో ఉడతా భక్తిగా మనం చేస్తూ ఉంటున్నాం. ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి,
ఇది ఆశారం. శనివారం ఉపవాస ప్రార్థనకు వెళ్ళాలి, ఇది ఆశారం. బుధవారం నాడు ప్రార్థనకు వెళ్ళాలి గుడికి, అది ఆశారం. కానీ ఆశారమై ఉంటున్నటువంటి రీతులలో దేవుని యొక్క దర్శనాలు దొరకవు, దేవుని యొక్క వరాలు ఉండవు, దేవుని యొక్క ఫలాలు ఉండవు. కనుక ఆత్మీయత మనకు కావాలి. ఆత్మీయత కలిగినటువంటి దేవుని బిడ్డలుగా, పౌరుషం కలిగినటువంటి వారుగా, ప్రభు కొరకు ప్రాకులాడుచు ఉంటున్నటువంటి బిడ్డలుగా ప్రభు సన్నిధిలో మనం ఉండాలి. కనుక నేను రోషం కలిగినటువంటి వాడు ఏలియా, రోషం కలిగినటువంటి ప్రవక్త అని ఏలియాకు గొప్ప బిరుదు కనబడుచూ ఉంటున్నది. అటు పిమ్మట మనం చూస్తే పౌరుషం కలిగినట్టు, మగచరితనము కలిగినటువంటి వాడు. బైబిల్లో ఆషియా గ్రంథం 12:3-4 మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు 12 చదవండి ఒకసారి. ఎఫ్రాయిము ఎఫ్రాయిము గాలిని మేచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచు ఉన్నాడు, మానక దినమెల్లా అబద్ధమాడుచు బలత్కారము చేయుచు ఉంటున్నాడు. జనులు చూడండి, అందుకని ఇక్కడ అంటున్నాడు 3:4 మనం చదువుకుంటున్నప్పుడు పౌరుషం కలిగినటువంటి వాడు, మగసిరి కలిగినటువంటి వాడు, రోషం కలిగినటువంటి వాడు క్రీస్తు కొరకు దేవుని సన్నిధిలో ఈ మాటలో మన జీవితంలో ఈ వాక్యం వింటూ ఉంటున్నప్పుడు నీలో కూడా ఒక పట్టుదల, ఆత్మీయమైనటువంటి పట్టుదల నీవు కలిగి జీవిస్తూ ఉంటూ ఉండాలి అని చెప్పనని కనబడుతూ అందునిమిత్తంగా ఈ విషయాలు నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. చదవండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడమెను పట్టుకొని మగసిరి కలిగినట్టు వాడై అతడు దేవునితో పోరాడును, దూతతో పోరాడును. అది చూశారండి, ఏం కలిగినట్టు వాడు, మగసిరితనము కలిగినట్టు వాడు. అంటే ఆయనలో ఏమున్నది, పౌరుషం. యాకోబుల పౌరుషం, తల్లి గర్భంలోనే ఆయన పౌరుషం కలిగినట్టు వాడు. గనుకనే తన సహోదరుని కంటే ముందుగా లోకంలోనికి రావాలని చెప్పనని పౌరుషం కలిగి యాకోబు మగసిరి కలిగినట్టు వాడై తన సహోదరుని యొక్క మడమను పట్టుకొని ఆయన బయటికి వచ్చుటకు చెందబడ్డాడు. ఒకరికంటే ఒకరు ముందుగా రావాలని చెప్పనని అనుకున్నాడు. ఏసేవు ముందుగా రావాలనుకున్నాడు, యాకోబు ముందుగా రావాలనుకున్నాడు. ఏసేవు పెద్దవాడే, యాకోబు కూడా పెద్దవాడే కావాలని చెప్పాను అనుకున్నాడు. పోరాడుచూ ఉంటున్నాడు, జ్యేష్ఠుడిగా ఉండాలని, అధిపతిగా ఉండాలని, ఆధిక్యత కలిగినటువంటి వాడుగా ఉండాలని, జ్యేష్ఠుడుగాను యాకోబు శ్రేష్ఠుడుగా ఉండాలని ప్రభు సన్నిధిలో అతడు మగసిరి కలిగినటువంటి వాడుగా దేవునితోను దూతతోను పోరాడినటువంటి వాడు. ఏలియా రాజుతో, అహాబు రాజుతో యజ్బేలు తెలాగును పోరాడాడు. యాకోబు కూడా అదే విధమైనటువంటి రీతులలో అతడు మగసిరి కలిగినటువంటి వాడై దూతతోనూ దేవునితోనూ పోరాడు, జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు, ఆధిక్యను సంపాదించుకున్నాడు. క్రీస్తులో నీవు కూడా ఆ విధమైనటువంటి పోరాటం, ఆత్మీయమైనటువంటి పోరాటము మనం కలిగి ప్రభువులో జీవిస్తూ ఉండాలని దేవుని బిడ్డలారా మీ అందరికీ కూడా ఈ మాటల ద్వారాగా కొన్ని హెచ్చరికలు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. మీరందరూ కూడా చాలా కొంచెం థింకింగ్ చేయండి, విశ్వాసిగా నువ్వు ఆలోచించు, మనం ఏమిటి, మన స్థితి ఏమిటి, మన బిడ్డల స్థితి ఏమిటి, మన పరిస్థితులు ఏమిటి. క్రీస్తు కొరకు పౌరుషం కలిగినటువంటి వారిగా ఉన్నావా, క్రీస్తు కొరకు ఒకవేళ ఎందుకులని చెప్పని అనుకుని సత్తికిల్ల పడుచు ఉంటున్నటువంటి క్రైస్తవుడుగా కనబడుచు ఉంటుంది, పౌరుషం లేనటువంటి వాడుగా నీవు కనబడుతూ ఉంటున్నావా. మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నట్లయితే మరొక మాట మనకు కనబడుతూ ఉంటున్నది, బలవంతులనై ఉండుడి అని చెప్పననే వ్రాయబడింది. వింటున్నారు కదా, ఎలా ఉండాలంటండి మనము, బలవంతులు. ప్రభు పని చేయటంలో బలవంతులుగా ఉండాలి, బలహీనులుగా కాదు. బలహీనులుగా ఉన్నట్టు వారిని ప్రభు యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మనలను బలవంతులుగాను ఆత్మీయమైనటువంటి స్థితిలో బలపరచునై ఉంటున్నటువంటి ఆయనగా వాక్యం మనకు కనబడుతూ ఉంటుంది. కనుక అందుకని నువ్వు బలవంతుడుగా ప్రభు సన్నిధిలో కనబడాలి. భక్తులు అయి ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన చేతిలో బలవంతులు అయి ఉంటున్నట్టు వారు. అందుకనే మరి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు దావీదు మహాభక్తుడు వ్రాసినటువంటి 127 కీర్తన ఆఖరి వచన భాగంలో ఏమని కనబడుతుందంటే, బలవంతుని చేతిలోని బాణముల వలె మనము
సన్నిధిలో కనబడుతూ ఉంది. అందుకని మీరు బలవంతులై ఉండాలి ప్రభు కార్యము చేయటం. ఎప్పటికప్పుడు ఆసక్తి కలిగినటువంటి వారుగా, ఎప్పటికప్పుడు బలవంతమైనటువంటి పరిస్థితులలో దేవుని కొరకు జీవిస్తున్నటువంటి బిడ్డలుగా మనం కనబడుచు ఉంటూ ఉండాలి. అందుకని ఇళ్ళకాడ గృహాల దగ్గర ఉన్నప్పుడు చాలా హ్యాపీగా కనబడుతుంది. గుడికి వచ్చేసరికి నీరసిల్లిపోయి శక్తి లేని వారిగా, భక్తి లేని వారిగా, ఓపిక లేని బిడ్డలుగా కనబడుతున్నాం. అందుకని మీరు పౌరుషం కలిగినటువంటి వారిగా ఉండాలని, విశ్వాసమందు నిలకడగా ఉండాలని, మెలకు కలిగినటువంటి వారిగా ఉండాలని, బలవంతులుగా ఉండాలని ఇలాగున దేవుని యొక్క సన్నిధిలో పౌలు గారి సంఘానికి ఇలాగను వాయిస్తూ ఉంటున్నాడు. ఐదవ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు, మీరు చేయనై ఉంటున్న ప్రతి కార్యము ప్రేమతో చేయండి. దేవుని పని ఎలా మనం చిన్న పని చేసినా పెద్ద పని చేస్తూ ఉంటున్నా ప్రేమతో చేయ. అలాగని మనం ప్రేమతో చేస్తూ ఉంటున్నప్పుడు ఆ ప్రేమతో కూడినటువంటి ఆశీర్వాదములు ఆయన మనకు అనుగ్రహింపనై ఉంటున్నాడు. పరిశుద్ధుడైనటువంటి పౌలు గారే అదే విషయములలో ఆయన మనకు తెలియజేస్తూ ఉంటున్నటువంటి ఈ మాటను బట్టి మనందరూ కూడా జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు కొరింథి సంఘానికి 13వ అధ్యాయంలో మొదటి కొరింథీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో అంటూ ప్రేమను గురించి ఆ అధ్యాయం అంతా కూడా మనకు బోధించాడనమాట. బోధిస్తున్నాడు ఆ సంఘానికి. ఆ ప్రేమతో గురించి బోధిస్తూ ఉంటున్నప్పుడు ఏ విషయంలో ఉన్నప్పటికీ ఏదయ్యున్నను ఆగిపోవచ్చు, కానీ ప్రేమ శాశ్వతి కాలము నిలచు. లాస్ట్ వర్షన్ మనకేం కనబడుతుంది, ప్రేమ ఎలా ఉంటుందంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనటువంటిది ప్రేమ. అందుకని ఒక సహోదరుడితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రేమతో మాట్లాడు. ఒక వ్యక్తితో సంభాషణ చేస్తున్నప్పుడు ప్రేమతో సంభాషణ చేయి. ఒక వ్యక్తి సత్సంబంధాలు కలిగి ఉంటున్నప్పుడు ప్రేమతో పలకరించు, ప్రేమతో పరామర్శించు, ప్రేమతో ఆదరించు. ప్రేమతో నీవు ఆ వ్యక్తి యొక్క పరిస్థితులన్నింటినీ కూడా అవగాహన చేసుకొని నీ సాధ్యమయ్యున్నంత వరకు కూడా ఆ వ్యక్తిని ఆ రీతిగా కాపాడుచూ ఉంటూ ఉండాలి. అలాగనే ఎరుకో పట్టణానికి దిగొస్తున్నటువంటి పరిస్థితులలో ఒకడు దొంగలు ఆ ఒక వ్యక్తిని పూర్తిగా దోషేసుకొని వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు ఒక సమరీయుడు ఆ వ్యక్తి యొద్దకు వెళ్ళి అతనిని చూసి ప్రేమతో అతని యందు జాలిపడి అతని యందు కనికరం చూపించి ప్రేమతో తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పోటుకోళ్ళు వాని ఇంటికి తీసుకుని వెళ్ళి అతనిని పరామర్శించుము అని చెప్పి నేను అప్పగించి ఉంటున్నాడు. కావలసినటువంటి మనీ అతనికి సహాయం చేసి ఉంటున్నాడు. ఆదరించు. మరలా నేను వచ్చినప్పుడు అతనికి నువ్వు పెట్టినట్టు రుణమును నేను తీరుస్తాను. ప్రేమ. నువ్వు కూడా నీ సహోదరునికి ప్రేమతో పరామర్శ, ప్రేమతో మాట్లాడు. ప్రేమ సత్కార్యములను దేవుని బిడ్డలరా, ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, అది స్వప్రయోజనాన్ని చూసుకునదు గనుక ప్రేమ కలిగి. పౌలు 15వ 16వ అధ్యాయములో అదే మాట చెబుతూ ఉంటున్నాడు. మీరు చేయ తలపెట్టిన ప్రతి కార్యం సంఘ పరిచర్య మొదలుకొని ఏ కార్యమై ఉన్నప్పటికీ దేవుని కొరకు అది ప్రేమతో మీరు చేయండి. ప్రేమనుచున్నటువంటి ఫలములు మీరు పొందండి. ప్రేమనుచున్నటువంటి ఆశీర్వాదం ప్రభు మీకు, నాకు, మనకు అందరికీ పరలోకములు సమృద్ధితో కూడినటువంటి ఆశీర్వాదములు దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు కొద్ది మాటలను మన వినికిడిలో తండ్రి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుని దయామయుడ వందనాలు. ఈ కొద్ది మాటలు వినన హృదయాలన్నింటిని కూడా దర్శించండి, కదిలించండి. ఆత్మీయ స్థితిలో ఆ బిడ్డలను మీరు నిలబెట్టండి. వినినటువంటి వాక్యం వ్యర్థము కాక ఏ ఒక్కరై ఉంటున్నను ఈ వాక్యం ద్వారా మార్పు చెందుటకు, మాదిరి కలిగి జీవించుటకు, మెలకు కలిగి ఉండుటకు, పౌరుషం కలిగి ఉండుటకు, ప్రేమతో పనిచేయుటకు, అలాగనే సహనము కలిగి జీవించుటకు వారందరి మనసులను మీరు మార్పు అనుగ్రహింప దయచేసి మీ ఆశీర్వాదములతో మమ్మను నీ కృపలలో జ్ఞాపకము చేసుకొనమని నాజరైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఆదరణ ఆశీర్వాదములు మనకును ఆయన ప్రేమిస్తున్న బిడ్డలకును ప్రభువచనంత వరకు సమాధానము సదాకాలము తోడునేడుగా ఉండి నడిపించి మనందరూ ఆయన యొక్క రాకడలో ఆయుత్త పరుసునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మీ అందరికీ కూడా